నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సినిమా ఎమ్మెల్యే, ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 23వ తేదీన రిలీజ్ అయింది. సినిమా విడుదలకు ముందు మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తారక్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు. దీంతో అన్నయ్య సినిమా ఈవెంట్ కి తమ్ముడు ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అనే చర్చ ఫిల్మ్ నగర్ లో మొదలైంది. ఏ ఈవెంట్ ఉన్నా అన్నదమ్ములు కలిసే వెళ్తారు. అలాంటి అన్నయ్య మూవీ ఫంక్షన్ కి తమ్ముడు తారక్ రాకపోవడం హాట్ టాపిక్ అయింది. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ చాలా బరువు తగ్గాడు అని తెలిపాడు. ఓ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు చాలా కష్టపడతామని, చాలా ప్లాన్స్ ఉంటాయని అన్నాడు. ఈ ఈవెంట్ కు వస్తే ఎన్టీఆర్ లుక్ అవుట్ అవుతుంది. ఆ లుక్ ప్రేక్షకులకు చాలా పెద్ద సర్ప్రైజ్ అని వివరించాడు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ విషయంలో తన స్వార్థం తాను చూసుకోకూడదు అనుకున్నానని, తారక్ పడిన కష్టాన్ని తాను తీసేసుకోకూడదని భావించినట్టు తెలిపాడు. ఎన్టీఆర్ లుక్ చూసిన తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. ఈవెంట్ కు ముందు తామిద్దరం మాట్లాడుకున్నామని, అప్పుడు అన్న సినిమా ఈవెంట్ కి తాను రావాలి కానీ లుక్ అవుట్ అవుతుందని ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడినట్టు తెలిపాడు. అప్పుడు తనే కల్పించుకుని ఫీల్ అవ్వద్దని చెప్పినట్టు తెలిపాడు. తామిద్దరం ప్రొఫెషన్ ని చాలా సీరియస్ గా తీసుకుంటామన్నాడు. రోజు బయట కనిపిస్తే ఫస్ట్ లుక్ ఇవ్వడం వేస్ట్ అని, ఆ కారణంగానే ఎన్టీఆర్ ను ఈవెంట్ కి రావద్దని చెప్పినట్టు తెలిపాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఎమ్మెల్యే మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. మిషియో బాలాజీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.